ఇదే మానిటర్ నేను ఎందుకు కొనుక్కున్నాను అనే దాని గురించి ఇప్పుడు చెప్తా. ఇది మానిటర్ అయినప్పటికీ ఇతర మానిటర్స్తో పోల్చుకున్నప్పుడు ఇది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇందులో చాలా ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి, అందుకొరకే స్పెసిఫిక్గా ఇదే మానిటర్ కొనుక్కున్నా. ఈ మానిటర్ స్పెసిఫికేషన్ ఏంటి, దీని కాస్ట్ ఎంత, నేను ఎక్కడ కొన్నాను ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తా. మీకు ఇంకో విషయం చెప్తున్నా, ఇది అన్ని మానిటర్ మాదిరి కాదు, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ ఏంటి ఉంటుంది అనేది ఈ బాక్స్ని అన్బాక్స్ చేసి మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఎన్నో రోజుల నుంచి నా డ్రీమ్ మానిటర్ అనుకుంటున్నటువంటి నా మానిటర్ని ఇప్పుడు నేను అన్బాక్స్ చేసి అయితే చూపిస్తాను. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం అంతా క్లియర్ చేస్తాను, ఓపెన్ చేస్తాను. ఇది ఎక్కడి నుంచి ఓపెన్ చేయాలన్నా, ప్యాకింగ్ బలంగా పెట్టినట్టున్నారు. దగ్గర దగ్గరకు వచ్చి దీన్ని పైన నుంచి రికార్డ్ చేయి, పైన నుంచి రికార్డ్ చేయను ఒకసారి. అమ్మాయి బలంగా చెప్తున్నారు. మీరు తీసుకురా. అట్లా కాదన్నా, కంప్లీట్ ఓకే ఫ్రెండ్స్, దీన్ని అయితే నేను ఇప్పుడు అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు లాస్ట్లో చూసుకున్నట్టు ఇక్కడ చూపాను శాంసంగ్ది, ఇది మ్యాన్ అంటారు. ఇక్కడ లాస్ట్లో దీని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, స్మార్ట్ మానిటర్ అని అయితే ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి 68.6 సెంటీమీటర్స్ అని కూడా ఉంది. ఇక్కడ చూడండి, మొబైల్ కనెక్షన్, రిమోట్ యాక్సెస్, ఇదే అనమాట ఈ మానిటర్లో ఉన్నటువంటి కొత్త ఫీచర్స్. ఏముంటాయంటే దీంట్లో మొబైల్ కనెక్షన్, రిమోట్ యాక్సెస్ కూడా ఉంటుంది దీంట్లోన. ఇక్కడ అల్ట్రా వైడ్ గేమ్ వ్యూ కూడా ఉంటుంది. ఓకే, దీని అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి దీంట్లో ఇంకా ఇక్కడ అయితే బాక్స్ పైన అయితే తక్కువ ఫీచర్స్ చూస్తే మాత్రం దీంట్లో ఏమో ఉంది, M5 అని ఏదో ఉంది. ఇంకా ఎనికి తిప్పి చూస్తే ఒకసారి చూపించనా, స్మార్ట్ మానిటర్ నేను ఇంతకుముందు చెప్పిన మొత్తం ఇక్కడ ఉన్నాయి ఫీచర్స్. అయితే దీన్ని ఓపెన్ చేసి ఒకసారి లైవ్లో చెప్తా, ఎందుకంటే ఈ బాక్స్ పైన ఉన్నది నాకు కూడా అంతగా మంచిగా అర్థం కాలేదు. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి ఇది ఎట్లా ఉంటుంది, ఇది ఏ విధంగా మొత్తం నా కంప్యూటర్ కనెక్ట్ చేసి ఏ విధంగా ఉంటుంది అనేది నేను చెప్తా ఇప్పుడు. ఓకే, ఈ బాక్స్ని కూడా అన్బాక్స్ చేస్తా. ఇప్పుడు ఫస్ట్ ఇది తీసేస్తా, ఇప్పుడు దీన్ని కూడా ఓపెన్ చేస్తా. దీని ప్యాకింగ్ మాత్రం బాగా ఫిట్గా ఉంది. దీన్ని ఓపెన్ చేస్తా. ఓకే, ఇటుసైడ్ కట్ చేస్తా. వచ్చేసింది, ఇక్కడ రాన దగ్గరగా చూడండి ఫ్రెండ్స్, ఇది ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంది. నా లైఫ్లో ఇంత పెద్ద మానిటర్ ఎప్పుడైతే కొనలేదు, ఫస్ట్ టైం కొనుక్కుంటున్నా, అందుకొరకు ఈ ఎగ్జైట్మెంట్ కూడా. ఓపెన్ చేస్తున్నా దీన్ని అయితే, లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఓపెన్ చేస్తున్నా, అన్ని పక్కన పెడతా. ఇక్కడ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇది మానిటరు, 24 ఇంచెస్ మానిటరు. దీన్ని ఒకసారి ఇప్పుడు బయటికి తీద్దాం. బయటికి తీస్తున్నా, ఆఫ్ చేసు. ఇది అండి మానిటర్, 24 ఇంచెస్ డిస్ప్లే మానిటరు. ఈ విధంగా అవుతుంది. దీన్ని అయితే ఒకసారి మొత్తం కవర్ తీసి చూపిస్తా. ఇంకా దీంట్లో చాలా ఇంకా ఉన్నాయి కేబుల్స్, అవన్నీ రిమోట్ అవన్నీ ఉన్నాయి, అవి కూడా ఓపెన్ చేసి చూపిస్తా. దీన్ని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి కాబట్టి నెమ్మదిగా తీస్తున్నా. ఓకే, ఇది పక్కన పెట్టేస్తా. ఇది అండి ఫైనల్గా అయితే నా 24 ఇంచెస్ మానిటరు. దీనికి కొన్ని ఫీచర్స్, కొత్త కొత్త ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ దీనికి స్పీకర్ కూడా వచ్చినట్లుంది. ఇక్కడ ఆన్ ఆఫ్ కూడా ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది ఆన్ ఆఫ్ ఇక్కడ కూడా ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఇంకేమున్నాయి,
ఇక్కడ హెచ్డిఎం కేబుల్స్ ఉన్నాయి, యూఎస్బి కేబుల్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు నేను ఇలాంటి మానిటర్ అయితే ఎప్పుడు వాడలేదు, అందుకొరకే కొత్తగా ఉండాలనేసి దీన్ని వాడుతున్నా. ఇక్కడ పవర్ కేబుల్ అయితే ఉంది, ఇక్కడ హెచ్డిఎంఐ కేబుల్స్ ఉన్నాయి, రెండు హెచ్డిఎంఐ కేబుల్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడైతే మానిటర్ని పక్కన పెడుతున్నా. పక్కన పెట్టేసి దీంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది నేను చూపిస్తాను. దీన్ని ఎక్కడ పెట్టాలి, ఇప్పుడు పక్కన పెట్టేసి దాంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయనేది చెప్తాను. ఇక్కడ సేఫ్గా ఇక్కడ పెడతా. ఓకే ఓకే, ఇక్కడ దగ్గర తీసుకురా. ఫ్రెండ్స్ చూడండి ఇంకేమున్నాయనేది నేను ఇప్పుడు చూపిస్తాను. దీన్ని ఓపెన్ చేస్తే దీంట్లో ఇంకేమేమి ఉన్నాయో చూపిస్తుంది. దీన్ని కూడా పక్కన పెట్టేస్తా. ఫస్ట్గా వచ్చేసి ఇది ఎందుకు అంటే మానిటర్ స్టాండ్ అండి, అంటే మానిటర్ వచ్చేసి దీని పైన నిలబెడతాం. ఇది కూడా బాగా వెయిట్గానే ఉంది, సామ్సంగ్ కంపెనీ కాబట్టి మినిమం క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది. నేను ఫస్ట్ కొన్నప్పుడు అంత పెద్ద ఎల్ఈడి మానిటర్ కదా పగిలిపోతుందేమో అని అనుకుంటుంటుంది. ఇదైతే బాగానే వెయిట్ ఉన్నట్టుంది, అంటే దాన్ని బాగా స్టాండ్ చేయడానికి అనమాట. ఇదొకటైతే ఉంది, దీంట్లో పక్కన పెట్టేస్తే ఇది ఉంది. ఇది ఎందుకన్నా, ఇది ఏమొచ్చింది, దీన్ని కూడా ఓపెన్ చేస్తున్నా. ఇది ఓ ఫ్రెండ్స్ ఇది ఉంది, ఇది కూడా ఈ విధంగా పెట్టడానికి అనుకుంటా. నాకు కూడా ఇది ఎట్లుంటుందో కూడా తెలియదు, ఫస్ట్ టైం ఒక ఓపెన్ చేస్తున్నా. ఇట్లా పెట్టేసి ఇక్కడ ఓకే నిలబడింది. ఇది ఇక్కడ మానిటర్ని తగిలియాల్సి ఉంటుందేమో, ఇంకా మాకు కూడా ఎట్లా చేయాలో తెలియదు. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం ఇంకా. ఓకే, ఈ రెండు ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ ఇంకేమున్నాయంటే ఇక్కడ రెండు బ్యాటరీలు ఇచ్చినారు, ఇవి ఎందుకు, రిమోట్ కొరకు ఏమో. ఇందులో రిమోట్ కూడా ఉంటుంది. ఇంకేమేమున్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రిమోట్ కూడా ఉంది. అంటే నేను చెప్పినా కదా ముందుగానే దీంట్లో కొన్ని కొత్త ఫీచర్స్ ఉన్నాయని. మానిటర్కి ఎక్కడ కూడా రిమోట్ ఉండదు, దీనికి రిమోట్ ఉంటుంది. ఈ రిమోట్ ఎందుకు యూజ్ అవుతుంది, ఎట్లా ఉపయోగపడుతుంది అనేది నేను చెప్తాను ఇప్పుడు. ఈ బ్యాటరీస్ కూడా దీని కొరకేనేమో. దీన్ని ఓపెన్ చేస్తున్నా, ఓపెన్ చేసి రెండు బ్యాటరీలు వేస్తున్నా. దీన్ని అయితే రెడీగా పెట్టినా, ఆల్రెడీ లైట్ కూడా పడుతుంది ఇక్కడ. ఇదేమేమి ఫీచర్స్ ఉన్నాయి అనేది అన్నీ ఉన్నాయి. గూగుల్ నెట్ఫ్లిక్స్ కూడా చూసుకోవచ్చు అంటే ఈ మానిటర్లో, అంటే గూగుల్ క్రోమ్ కూడా. ఇక్కడ చూడండి www అనింది, అంటే ఇది నెట్ సర్చ్ చేసుకోవడానికి, ఇది ప్రైమ్ వీడియో అమెజాన్ ప్రైమ్ వీడియో చూసుకోవడానికి, నెట్ఫ్లిక్స్ చూసుకోవడానికి. అంటే ఈ మానిటర్లో మనం ఆన్లైన్గా ఏదైనా వర్క్ చేసుకోవాలంటే కూడా, వీడియో చూసుకోవాలంటే కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇది చూసుకున్నట్లయితే పైన ఇది వచ్చేసి మీకు తెలుసు వాయిస్ సర్వీస్, అంటే ఇక్కడ నొక్కి మనం ఏదైనా మాట్లాడితే అది ఓపెన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏదో ఫోటో ఆప్షన్ ఉంది. వీటి గురించి నాకు కూడా ఇంకా క్లియర్గా తెలియదు, ఓపెన్ చేస్తే అంత అర్థమైపోతుంది. ఇక్కడ హోమ్ ఆప్షన్, బ్యాక్ ఫార్వర్డ్ ఆప్షన్ అయితే ఉన్నాయి. ఇది సౌండ్ ఆప్షన్లు, ఛానల్ కూడా చేంజ్ చేసుకోవడం. అంటే ఈ మానిటర్ వచ్చేసి 2-in-1గా యూజ్ అవుతుంది, ఒకటి మానిటర్గా యూజ్ అవుతుంది, అదేవిధంగా స్మార్ట్ టీవీగా కూడా యూజ్ అవుతుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏమున్నాయని చెప్తా. ఇక్కడ ఏదో పెద్ద వైర్లు ఉన్నాయి. రెండు కేబుల్ ఉన్నాయి. ఇదేదో, ఇదైతే నాకు తెలిసి మానిటర్ నుంచి మానిటర్ కరెంట్ పాస్ చేసే వైర్ ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి మానిటర్ నుంచి సిపియుకి పాస్ చేసేది, అంటే సిపియు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మానిటర్ను చూపించడానికి ఈ కేబుల్, హెచ్డిఎం కేబుల్ అంటారు దీన్ని. ఈ కేబుల్ కొరకే నేను ఈ మానిటర్ కొన్నా. నార్మల్గా అయితే ఏదన్నా వేరే పాత మానిటర్స్లో అయితే ఇట్లాంటి కేబుల్ ఉండదు. ఇది చూడండి, 2 sides కూడా హెచ్డిఎంఐ కేబుల్ ఉంటుంది, ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ. ఇది ఒకటి కంప్యూటర్కి పెడతాం, ఒకటి సిపియుకి పెడతాం. పాత వాటిలో ఇట్లా ఉండదు, వేరుగా ఉంటుంది. ఇలా ఉంటే ఏమవుతుంది అంటే కలర్ బ్యాలెన్స్ కానీ ఫోటో క్వాలిటీ కానీ ఎక్కువ కనిపిస్తుంది అనేసి ఉద్దేశపూర్వకంగా ఇదే మానిటర్ కొనడం అనేది జరిగింది. అంటే ఈ కేబుల్ ఉన్న మానిటర్లు అయితే ఎక్కువగా కలర్ బ్యాలెన్స్ చూపిస్తాయని ఇది కొనడం అయితే జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ బాక్స్లో ఉన్నవైతే ఇవన్నే. దీని ప్యాకింగ్ కూడా బాగానే చేసినారు, ఎందుకంటే సామ్సంగ్ కంపెనీ అంటే మినిమం ప్యాకింగ్ అంతా బాగానే ఉంటుంది. ఇప్పుడైతే ఈ ప్యాకింగ్ని అంతా పక్కన పెడదాం. ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను.
ఇప్పుడు ఇందులో ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలని కొన్ని యూజర్ మాన్యువల్స్ కూడా ఇచ్చినారు. దీన్ని చూసి మనం దాన్ని ఇప్పుడు సెటప్ చేద్దాం. మొత్తం ఇక్కడ చూడండి, మొత్తం నాలుగు ఏమో ఇచ్చినారు. మొత్తం ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలని చెప్పిస్తా. ఇప్పుడు చూడండి, మీకు చెప్పిన ఇంతకుముందు ఇది స్టాండ్ అని, ఇది మానిటర్ హ్యాండిల్ చేసే స్టాండ్, ఇది కూడా. ఈ రెండింటిని ఇట్లా సెటప్ చేయాలి. సెటప్ చేస్తే ఇట్లా వెనక సైడ్ చూసుకున్నట్లయితే ఒక స్క్రూ ఉంటుంది, దీన్ని ఫిటప్ చేసుకోవాలి. మొత్తం చేస్తున్నా. అందుకని పూర్తిగా ఫిట్ చేస్తున్నా. ఓకే, ఫిట్గా అయితే చేసిన దీన్ని అయితే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పెడదాం. ఇప్పుడు నెక్స్ట్ మానిటర్ని దీనిపైన అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఈ క్విక్ మాన్యువల్స్ అన్ని పక్కన పెట్టేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మానిటర్ని దీనిపైన ఇన్స్టాల్ చేద్దాం. ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలని నేను చూపిస్తాను ఒకసారి. చూడండి, బాగానే బరువు అయితే బాగానే ఉంది. అది కూడా బ్యాక్ సైడ్ ఉంటుంది. బ్యాక్ సైడ్లో ఏదంటే చూపించు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీన్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలంటే, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇది ఉన్నాయి కదా, వెనక సైడ్ కూడా దీనికి హోల్స్ ఉంటాయి. ఇట్లా ఒకసారి చూపిస్తాను. అయితే దీన్ని చూపించాలంటే నాకు భయం వేస్తుంది. ఇక్కడగా ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఒకటి హోల్స్ ఉన్నాయి. ఈ హోల్స్ని అనేది దీంట్లో ఫిటప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకటి యాడ్ చేయాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు చేస్తాను. ఎంత ప్రేమతో ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి పెట్టి చూస్తా. ఓకే, ఫిట్ అయితే అయింది అనుకుంటున్నా. షేక్ చేస్తా. ఓకే, దీనికి రెండు స్క్రూలు కూడా ఇచ్చినారు. అవి ఇక్కడ ఫిటప్ చేయాలేమో, ఇక్కడ చేయాలి కదా. ఓకే.